స్థానిక నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్ముని మరి శాస్త్రి యొక్క చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం తన సర్వస్వాన్ని మరియు కుటుంబం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయులు మహాత్మా గాంధీ శాస్త్రి అని ఈ తరం యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని మతతత్వ శక్తులు ఉద్భవించి సమాజంలో చీలికలు తెస్తున్న ప్రస్తుత తరుణంలో దీనిని మనం గణించాల్సి ఉందన్నారు. ప్రాంతీయ మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్న శక్తుల ఎడల జాగ్రత్తగా ఉండాలని మత సామరస్యాన్ని సమ సమాజానికి ప్రతీక అయిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క 153వ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ కార్యాలయంలో మహాత్మునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం తన సర్వస్వాన్ని త్యజించిన గొప్ప మహనీయుడు. అందుకే ఆయన్ని మనం అందరం కూడా ఆత్మీయంగా మహాత్ముడు అని పిలుచుకోవడం జరిగింది. ఆయన తన జీవితాన్ని అనుభవించక అంటే తానే ప్రజలకు ఒక రోల్ మోడల్గా ఉండాలి అని భావించి సాధారణ జీవితాన్ని అనుభవిస్తూ ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఏ రకంగా నైతిక విలువలను పాటించాలి అని ఆయన తన జీవితం ద్వారా ప్రజలకి నిదర్శనంగా చూపించడం జరిగింది. అయితే నేడు ఆ మహాత్ముని కూడా తప్పుగా చిత్రించాలని కొన్ని మతతత్వ శక్తులు మతతత్వ పార్టీలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. గాంధీ మీద అనేక అభాండాలు వేయటానికి కానీ తప్పుడుగా ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ఈ మధ్య మనం కొన్ని పోస్టులు చూస్తూనే ఉన్నాం. కానీ వారు ఆలోచన చేయాలి, ఆ మహాత్ముడు అందరిలాగే జీవించవచ్చు కదా, కానీ ఈ దేశం కోసం తన జీవితంతో పాటు తన ఫ్యామిలీని కూడా అంకితం చేసినటువంటి మహనీయుడు ఆయన. అటువంటి మహనీయుడిని మతతత్వ శక్తులే పట్టణ పెట్టుకున్నాయి. ఈనాడు కూడా ఆయన మీద ఇంకా మురద చల్లాలని ఆలోచనతో ఈ శక్తులు పనిచేస్తున్నాయి. కానీ ప్రజలు గమనించాలి, మనము మన కోసం త్యాగం చేసిన మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయునికి మనం ఎన్ని జన్మలెత్తినా ఎంత ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలారా గమనించండి, మహాత్ముడు తెచ్చిన స్వాతంత్రాన్ని ఈరోజు మతతత్వ శక్తులు దుర్వినియోగం చేయాలనే దిశగా వారు ప్రయత్నం చేస్తున్నారు. అంచేత ఈ దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈ దేశానికి మతతత్వ శక్తులకు ప్రోత్సహించే పార్టీలను తరిమి కొట్టి మరలా మత సామరస్యం గల పార్టీలను అధికారంలో తీసుకురావడానికి మీరందరూ కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 118వ జయంతి కూడా ఆయన ఈ దేశానికి అనేక సేవలు అందించారు. నిస్వార్థ జీవి అటువంటి వ్యక్తికి కూడా ఈరోజు మేము మా నగర కాంగ్రెస్ తరఫున నివాళులు అర్పిస్తూ సెలవు. మురళీ గారి అధ్యక్షత జరిగింది. మహాత్ముడు అంటే సూర్యచంద్రుడు ఉన్న చేపు భారతదేశంలో గాంధీజీ నెహ్రూ కోసం మాట్లాడుకోవచ్చు అవసరం ఎంతనే ఉంటుంది. జాతీయ ఉద్యమంలో ఒక మార్పు రాజకీయాలుగా తీసుకొచ్చి ఎవరు కూడా పేదరాష్ట్రం లేకుండా శాంతితో స్వాతంత్ర మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. ఈయన ఎగిరాలని ఇతర దేశాల్లో ఈయన ఆశయాలు పాటిస్తూ ఆ దేశం శుభ్రంగా ఉండటం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. మన దేశంలో ఉన్న వాళ్ళు గాంధీని నెహ్రూ మర్చిపోతుంది కోసం ఆటలు పెట్టి అదని ఇదని చెప్తారు, ఇవన్నీ కాదు. అటుప్పుడు కూడా సౌత్ర ఉద్యోగులు ఎవరు కూడా ఏ పార్టీ లేదు, భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది. ఇప్పుడు కూడా దేశంలో అధికారం ఉన్నా లేకుండా కాంగ్రెస్ పార్టీ కష్టపడింది కాంగ్రెస్ ప్రజల కోసం. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ